వెల్కమ్ టు వినీలా స్పార్కిల్. సో ఎక్సర్సైజ్ ఇంపార్టెంటా, డైట్ ఇంపార్టెంటా, నిద్ర ఇంపార్టెంటా, స్ట్రెస్గా లేకపోవటం ఇంపార్టెంటా, అసలు ఏది ఇంపార్టెంట్, దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. హియర్ ఇట్ ఈస్. డైట్ అనేది 50%, ఎక్సర్సైజ్ 25%, నిద్ర 25%. మనం 50%కే ప్రిపేర్ అయ్యి వెళ్తే 50 మార్క్స్ అయితే రావు, మేబీ మనం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నిద్ర కూడా యాజ్ ఇంపార్టెంట్ యాజ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. అందరూ ఎక్సర్సైజ్ని చాలా నెగ్లెక్ట్ చేస్తారు. ఎక్సర్సైజ్ని నెగ్లెక్ట్ చేయకుండా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన డైట్లో మెయిన్ పార్ట్ గట్. అంటే మన గట్ హెల్త్ బాగుంటే మన బాడీ ఎంటైర్ సిస్టమ్ కూడా బాగుంటుంది. సో ఈవెన్ దో డైటింగ్లో, ఈవెన్ దో మెయింటెనెన్స్లో, మన రెగ్యులర్ డైట్లో, సో ఈ రెగ్యులర్ డైట్లో అయినా మన హెల్త్కైనా గట్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. సో ఎక్సర్సైజ్ ఒక ప్రోబయోటిక్. మనం ఎప్పుడైనా చూడండి, ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన టమ్మీ ఒక ఫుల్గా ఉండే ఫీలింగ్ ఇస్తుంది, బాడీ లైట్ అయినట్లు ఫీలింగ్ ఉంటుంది. సో ఎవరికైనా గట్ ఇష్యూస్ ఉన్నా, ఎవరైనా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలన్నా, ఎవరి హెల్త్ అయినా బాగుండాలి అన్నా, రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక 30 to 45 minutes వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది ట్రైనర్ సహాయంతో చేస్తే చాలా మంచిది. ఓన్గా చేయటం వల్ల కొన్ని కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో గట్ హెల్త్కి, ఓవరాల్ బాడీ హెల్త్కి, మనం యాక్టివ్గా ఉండటానికి ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్, అట్లీస్ట్ వాకింగ్. సో డూ దిస్ ఎవ్రీడే.